സൗത്ത് ഇന്ത്യ, നോർത്ത് ഇന്ത്യ, ഈസ്റ്റ്, വെസ്റ്റ്, ഇൻ ഇന്ത്യ ലേവുരാ മനക്ക് ఒక్కటే ఇండియా అని మన అల్లు అర్జున్ మావ 3 ఇయర్స్ బ్యాక్ ఏ చెప్పాడు. అండ్ ఎస్, దాట్స్ ట్రూ. నేను అదే నమ్ముతా, ఇంకా ఫాలో అవుతా కూడా. ఫైట్స్ లో గ్రావిటీ లేని మూవీస్ ని చూసి చిచ్చి థూ బ్లడీ సౌత్ ఇండియన్ మూవీస్, వీళ్ళన్నీ ఇలాంటి సినిమాలే తెస్తారు అని జడ్జ్ చేస్తారు. కానీ అదే సౌత్ నుంచి బాహుబలి లాంటి పెద్ద మూవీ వస్తే దాన్ని మాత్రం ఇండియన్ మూవీ అని అంటారు. మీకు బాగా మదం ఎక్కిందరా గజ్జన కొడకల్లా. ఏక ఐసీ ఇండస్ట్రీ జిసే యే నహీ పతా ఫిజిక్స్ కిస్ భోసడి వాలి కా నామ హై. మే బాత్ కర్నే జా రహా హూ టోనీ. ఈ ట్రిగర్డ్ ఇన్సాన్ గడ్ అయితే మరీ ఓవర్ చేశాడయ్యా బాలేబాబుని చూసి. బాబా బాలకృష్ణ బాబా, నువ్వు దీనికి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే మీ బాలీవుడ్ లో ఉన్న రోత చూసి నేనెంత ఓవర్ యాక్షన్ చేయాలరా? ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోవాలరా నేను? ఈ బాలీవుడ్ జాతిలో స్టోరీస్ గురించి మాట్లాడితే గత 10 సంవత్సరాలుగా హిట్ అయిన మూవీస్ లో 90% మూవీస్ ఒకటి బయోపిక్ అయినా అయి ఉండాలి, రెండోది సౌత్ ఇండియన్ స్టోరీస్ సంకనాకి ఆ స్టోరీస్తో సినిమా తీసైనా ఉండాలి. ఎంత ఎనర్జీ ఇచ్చావురా, అంటే మరి బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు అక్కడ కూడా మన డామినేషన్ అంట. వీడి మీద నా క్రిమినల్ కేసెస్ వచ్చి కృష్ణజింగలను చంపడం, తాగి డ్రైవ్ చేసి ఫుట్పాత్ మీద పడుకున్న జనాల్ని చంపడం. అల్లర్జున్లా స్టెప్ లేయడం అంటే జంకల్ని చంపడం, జనాల్ని బండితో గుద్దె చేయడం అంత ఈజీ కాదు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే టాలీవుడ్ లోనే ఎక్కువ నెపోటిజం ఉంటుందేమో అని. అక్కడే మీరు డాన్స్ ప్లస్ లో ముమైత్ ఖాన్ అయ్యారు. అరే ఇక్కడ కనీసం కొత్త డైరెక్టర్స్ కైనా ఛాన్స్ ఇస్తారా? కానీ ఆ బాలీవుడ్ డోళ్ళు పిచ్చిన కొడుకుల్లాగా ఎక్కడ పడితే అక్కడ నెపోటిజం రాక్స్, నెపోటిజం రాక్స్ అని అరుస్తూ ఉంటారు. ఏంటి నమరా? అండ్ బాలీవుడ్ లో నెపోటిజం అనగానే మనకి గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి కరణ్ జోహర్. ఈడేం చేస్తూ ఉంటాడంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో టాలెంట్ లేని చిరుగోసే గాల్ని బాలీవుడ్ లోకి లాంచ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ సో కాల్డ్ స్టార్ కిడ్స్ ఎవరంటే వరుణ్ ధవన్, ఆలియా భట్, అనన్య పాండే అండ్ మెనీ మోర్. ఈ స్టార్ కిడ్స్ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి యాక్టింగ్ చేసి చూపేవా ప్లీజ్. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఫైట్ సీన్ చూడబోతున్నాం అన్నమాట. అది చూసి మీరు ఏమంటారంటే, హార్ట్ లో హోల్ పడింది. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఉంది చూడండి. అన్నా నువ్వు వర్తలో ఉన్నావే, మూన్ మీద కాదు. లేకపోతే ఆ గ్లాసెస్ ఎగరడం ఏంటి, అవంతసేపు గాల్లో ఉండటం ఏంటి, ఆ గ్లాసెస్ లో ఉన్న రిఫ్లెక్షన్ చూసి వెనక్కి కాల్చడం ఒకటి. వీళ్ళు కేవలం గ్రావిటీనే కాదు లాజిక్ ని కూడా కుతుబ్ మీనార్ పై నుంచి తోసి చంపేశారు. లేకపోతే బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి సైకిల్ వెనకాల దాక్కోవడం ఏంటి భయ్యా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చిరుగోసే గాడు బాలీవుడ్ లో యాక్టింగ్ తక్కువ, సర్కస్ ఎక్కువ చేస్తాడు. టైగర్ షిరియోఫ్. ఈయన లైఫ్ లో 3 కళాఖండాలు చేశాడు, బాగీ 1, బాగీ 2, బాగీ 3. బాగీ 1 ఏమో వర్షం రీమేక్, బాగీ 2 ఏమో క్షణం రీమేక్, బాగీ 3 ఏమో విటాయి అని ఒక తమిళ సినిమా రీమేక్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈయన తీసిన ఈ 3 కళాఖండాలకి ఒరిజినల్ మూవీస్ కి సంబంధమే ఉండదు. మీరు బతికేదే మా సౌత్ మూవీస్ ని సాంగ్స్ ని రీమేక్ చేసుకుంటూ మళ్ళీ మా మీదే చూపిస్తారా మీ యాటిట్యూడ్ అన్నట్టు ఇందాక చెప్పాను కదా కరణ్ జోహర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామని. యాక్చువల్ గా ఏంటంటే ఈ కశ్మిండే గడికి ఒక షో ఉంది కాఫీ విత్ కరణ్ అని, ఇందులో నుంచి కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తా. అది చూస్తే వాళ్ళ రోత బిహేవియర్ గురించి, యాటిట్యూడ్ గురించి మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సో కాల్డ్ స్టార్ కిడ్స్ తప్ప ఎవరైనా గ్రో అవుతూ ఉంటే ఈ చెత్తన కొడుకులు డైజెస్ట్ చేసుకోలేరు. హూ వుడ్ యు కిల్? మ్యారీ హుక్ అప్ విత్ రణవీర్ కపూర్, రణవీర్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్పూత్. నాడి రణవీర్ కిల్ సుశాంత్, హుక్ అప్ విత్ రణవీర్. ఓకే దెన్, సారీ సుశాంత్. హాట్ ఆర్ నాట్? జస్ట్ దోస్ టు వర్డ్స్. విరాట్ కోహ్లీ హాట్, హర్మాన్ కోహ్లీ నాట్, రణవీర్ కపూర్ వెరీ హాట్, ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ట్రీమ్లీ హాట్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ hot, I guess. I don't know. I haven't seen any of his films. Very quickly, hot or not? Huh. Arjun Kapoor? Hot. Sushant Singh Rajput? Not.
ఈ యొక్క ఎక్స్ప్రెషన్ చూస్తే చాలు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మీద వీళ్ళకి ఎంత కుళ్ళుండేదో తెలియడానికి. చూసుకోండి, ఇంకా హీరో ఈయన కాపాడడానికి వచ్చేస్తాడన్నమాట. దీని మీద వస్తారు అనుకుంటున్నాడు, ఏకంగా బైక్ కార్ అనుకున్నారా? లేదు, వెళ్ళి కాఫ్టర్ వేసుకుని మరీ వచ్చేస్తాడు దిగుతాను ఈయన కాపాడడానికి. అమ్మ ఎంత మోటివేషన్ నా ఫ్రెండ్ అంటే చెత్తమ్మ, ఎంత అత్కొర తినేది. ఈ సీన్ ఎక్కడైనా మీకు చూసినట్టు అనిపిస్తుందా తెలుగు సినిమాల్లో? ఎగ్జాక్ట్లీ, ఇది తెలుగు సినిమా రీమేక్ మాట ఈ సినిమా. సో తెలుగు సినిమాల్లో ఏ సినిమా అనుకుంటున్నారు? ఇది గెస్ట్ చేయండి. వద్దులేండి, మీరు గెస్ట్సరికి తెల్లారిపోతే నేనే చెప్పేస్తాను. ఇది బృందావనం రీమేక్ మాట. మన తెలుగు సినిమా చాలా అంటే చాలా బెటర్. ఫ్రెండ్ కాల్ చేయగానే హీరో కనీసం బైక్ వేసుకొని వస్తాడన్నమాట ఈ ఫ్రెండ్ని కాపాడడానికి. ఈ నా కొడుకులు యాగా హెలికాప్టర్ వేసుకొని వచ్చేసారు. పోనీ వేసుకొని వస్తే వచ్చాడబ్బా. వచ్చినప్పుడు కనీసం ఫ్రెండ్ని ఎత్తుకొని లోపల కూర్చోబెట్టాలా? లేదు, జర్నీ అంతా ఏదో సంతలో మేక అలర్ట్ తీసినట్టు హెలికాప్టర్ కాలే అలర్ట్ తీసుకుంటూ తీసుకెళ్తాడన్నమాట. అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాడి యొక్క పొట్టను గట్టిగా పట్టుకొని గట్టిగా లాగినంత మాత్రాన వాడి స్కిన్తో సహా కూడా వచ్చేసింది. ఐ మీన్ ఫ్లష్ కూడా వచ్చేసిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవసరం మనకి ఎరా నడువేమని ఇరిగిందా? కాదు, విలన్కి హీరో పంచిచ్చిన తర్వాత ఎఫెక్ట్. ఏడ్సేవలే, టూ మచ్ రే, టూ మచ్. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. There can only be one winner. Let's go. That's mind blowing and unbelievable. I see. వీడు నాకంటే వరుసగా ఉన్నాడు. ఏంట్రా ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? హారిబుల్ సార్, హారిబుల్. సూపర్. నేను మరీ అంత ఇదిగా కనపడుతున్నాను రా నీకు. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? బార్బేరియస్ ఏదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు మనిషి. పశువాను పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెచ్చే వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అబ్బా, ఇదేం సినిమా సార్? వెరస్ట్ చిచి 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 వార్ని. Take him away, take him, or otherwise I will see his dead end. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది బై. అల్లుడు, నువ్వు ఆ మూతలు అలాగే మింగే. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు.
ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? నువ్వు ఫ్రీ చైతన్య పారాయణ కదా, తెలిసిపోతుంది. జాన్సీనా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? విసుక్కోవటమే తగ్గేదలే.